వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊపందుకున్న సమయంలో హమ్మాలీలతో పాటు మిల్లర్లు కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారని గంభీర్రావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంభీర్రావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో అధిక తూకం వేయడంపై రైతులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు. అదనపు తూకం పేరుతో అన్నదాతల పుట్టగొడుతున్నారని పేర్కొంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రైతులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు. అదనపు తూకం పేస్తేనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర నిర్వాహకులు తెలపడంతో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లింగన్నపేట ప్రధాన కూడలి వద్ద దాదాపు 3 గంటల పాటు రైతులు చేపట్టిన ధర్నాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఒప్పంద నిబంధన ప్రకారం కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేయాలని సందర్భంగా వారు నినదించారు. 3 గంటల పాటు సాగిన ధర్నా విషయం తెలుసుకున్న సిఐ మొగిలి ఎస్ఎం మహేష్ నచ్చ చెప్పిన రైతులు మొండికేసి రోడ్డుపైనే బైఠాయించారు. సంబంధిత సివిల్ సప్లై అధికారి నవీన్ వచ్చి రైతుల ఒప్పందం ప్రకారం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నా విరమించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభమైన రోజు నుండే ప్రజాప్రతినిధులు రైతులు ఒప్పందం చేసుకున్న విషయాన్ని కాలదన్ని బస్తాకు 42 కేజీల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి దాన్ని తొంగులోకి దొక్కారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం 43 కేజీలు ఇస్తేనే కొనుగోలు చేస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీనికి తోడుగా ట్రాక్టర్పై మరో 3 సంచులు వేస్తేనే లోడు దించుతామని పేర్కొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు శేఖర్, జో, సురేష్, తిరుపతి, రమేష్, సర్పంచ్ రాజు, ఆంజనేయులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేను చెప్పింది వినలేదు. బుద్ధ దెంగిన మాట్లాడింది మొత్తం నేను గింజకుంటే మాట్లాడాలి మొత్తం. ఈరోజు గంభీర్పేట మండలం లింగన్నపేట గ్రామంలో రైతులు మాదారం కలిసి ధర్నా చేయడం జరిగింది. రైస్ మిల్లర్లు అధికంగా పంట దోపిడీ చేసి 1 బస్తాకు 3 కిలోల చొప్పున అదనంగా తీసుకొని ప్రజల పొట్ట రైతుల పొట్ట కొట్టడం జరిగింది. దీనిపై రైతుల మందరం కలిసినట్టుగా ధర్నా నిర్వహించి మన జిల్లా అధికారి అయినటువంటి ఏఎస్ఓ గారు రావడం జరిగింది. రైతులు సమస్యలు వెంటనే మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. 1 బస్తాకు అటు ఎగబోస్తే 41 కిలోలు ఎగబోయండి 42 కిలోలు తీసుకుంటాం సంచితోని సంచి వేడితో 42 కిలోలు తీసుకుంటాం ఎగబోయండి తీర్మానించడం జరిగింది. అందరికీ ఈ ఊరిలో అందరికీ ఊరు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 42 పెట్టాము రైతులు రైతులు ఈ విషయం అందగానే నాకు తహసీల్దార్ గారు, అత్తయ్య గారు, సీఐ గారు ఫోన్ చేయగానే రావచ్చు.